ప్రొఫెషనల్ మీ దగ్గర చాలా రేర్ వెరైటీస్ చాలా ఉన్నాయి కదా? ఎస్ సార్. దగ్గర దగ్గర మామిడిలోని 35 రకాలు చెప్తున్నారు, అలాగే వెలగ కానీ ఇట్లాగా రకాలు చెప్తున్నారు. అవును సార్. సో ఎవరన్నా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో లేదంటే ఫామ్ హౌసెస్లో ఒక లేఅవుట్ వేసుకొని ఈ లేఅవుట్ ప్రకారం నాకు మొక్కలు కావాలి అంటే ఆ సర్వీస్ మీరు అందిస్తాం. డిజైన్స్ బాగా కూడా ఇవ్వగలరా పోనీ? నాకు ఒక ఎకరం ఫామ్ హౌస్ లో అన్ని రకాల ట్రాపికల్ ఫ్రూట్ మొక్కలు రావాలి, ఒక డిజైన్ ఇచ్చేసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరా విత్ డ్రిప్ ఇరిగేషన్? డ్రిప్ అంటే మనకి వాళ్ళు సజెషన్ సజెషన్ చేస్తామండి. మొక్కలు మనం పంపించమంటే పంపిస్తామండి. మనం అంటే ఒక ఫామ్ హౌస్ లో ఒక ఎకరం మోడల్ లో విష్ణు గారు ఒక ఎకరం ఉంది, ఈ ఎకరంలో నాకు అన్ని రకాల ట్రాపికల్ ఫ్రూట్స్ కవర్ అవ్వాలి, నాకు ఇది డిజైన్ చేసి ఇస్తారా అని చెప్పేసి అంటే ఇన్ని ఇన్ని రకాల మొక్కలు అది ఒక 10 కలిసి వచ్చేటట్టుగా కొంచెం హై డెన్సిటీ ఫార్మింగ్ లో ఒక డిజైన్ అయితే మీరు ఇవ్వగలండి. ఎన్ని రకాల మొక్కలు కవర్ చేస్తారు ఒక ఎకరంలో మన దగ్గర? ఒక ఎకరంలో అయితే మీకు ఇంచుమించు 150 రకాల కవర్ చేయచ్చు. 150 రకాల మొక్కలు అంటే మనకి ఫార్మ్ హౌస్ అయితే అండి. ఎందుకంటే సీజన్ ఇప్పుడు మనకి సీజన్ టు సీజన్ మీరు వెళ్ళారంటే ఏదో కైండ్ చేయలేం తినడానికి. ఇప్పుడు అన్ని మామిడి మొక్కలు వేసుకుంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను చెప్పిన దాకా వరుస వెరైటీ అండి, అది మార్చిలో వచ్చేస్తుంది. తర్వాత మార్చి నుంచి మనకి భారీ లెవనం ఇప్పుడు కూడా ఉందండి నా దగ్గర ఒక కాయ అంటే సెట్ ఇది అక్టోబర్ అండి, అక్టోబర్ నెల వరకు కాయలు ఉంటాయండి మామిడి సీజన్. ఒక ఫామ్ హౌస్ మీకు అప్ప చెబితే ఎవ్రీడే ఏదో కాయ ఉంటుంది, ఏదో కాయ ఉండేలా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు. డిజైన్ చేసి ఇవ్వచ్చు అవసరమైతే కొన్ని రోజులు, మరి అవతల కూడా మనలా జెన్యున్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మీ వంతు సహకారం కూడా ఉండాలి మాకు. ఇప్పుడు మేము ఈ ఫెడ్సైడ్ కొట్టండి అని చెప్తామండి, మీరు కొట్టబోరంటే బాధ్యత మాది కాదు కదండి. ఇప్పుడు మీరు కూడా అంతే మెయింటైన్ చేస్తే మేము మీకన్నా ఎక్కువ మేము మెయింటైన్ చేయాలి అంటే మీరు సలహా ఇవ్వగలరా? ఇప్పుడు మీరు మీరు నీళ్లు పెట్టండి ఈ టైంలో మందు కొట్టండి సలహా ఆల్వేస్ అండి. మీరు నిదట్లో అడిగినా మా ధర్మం మేము నెరవేర్చాలి కదా. టెక్నికల్ గా మీరు డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళు ఒప్పుకుంటే అంటే యాప్ లో పెట్టడం కానీ అట్లాంటివి కూడా మీరు ఆ సిస్టమ్ కూడా మీరు డెవలప్ చేస్తారా? అంటే నా ఫామ్ హౌస్ ఉంది, నేను ఎక్కడ ఉంటా, మీరు డెవలప్ మీరు మెయింటైన్ చేస్తున్నారు మొత్తం బాధ్యత మీరు చేస్తాను, నేను అక్కడ ఎవరినో ఒకటి పెట్టాను, రైతున ఎవరిని పెట్టాను, మీరు చెప్పింది మొత్తం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అది చేస్తున్నారు లేదా నాకు తెలియదు మీకు తెలియదు, అది ఎలా చేసుకోవాలి మానిటర్? మనం మానిటర్ అంటే మరి అది మన బట్టే ఉంటుంది సార్. యాప్ లాంటివి ఏమన్నా యాప్ లాంటివి కూడా అంటే ఏముంటుంది సార్ దాని? ఇప్పుడు అతను మనం నీళ్లు పోసాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది సార్? ఏదైనా తెలియదు కానీ లేకపోయినా మనం కావాలంటే ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి వెళ్ళి అబ్జర్వ్ చేయమంటే అంతే అండి. అంతే విజిట్స్ మనం విజిట్ చేయొచ్చు అండి కావాలంటే. బాగా అంటే అవతల ఆయన కూడా జెన్యున్ గా ఉండాలండి. మరి ఇప్పుడు ఫామ్ హౌస్ కానీ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న రైతులకు కానీ మీరు డిజైన్ చేస్తాం అండి. ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేస్తాం 150 ఫ్రూటింగ్ అది కూడా మనకు వచ్చి ఫ్రూటింగ్ మనం సజెస్ట్ చేస్తాం అండి. ఫ్రూటింగ్ వచ్చేదండి. అంతేగాని కొంతమంది ఉంటారు మీ విజయవాడ ఇప్పుడు మన ఏరియాలో రంబుటాను, లీచి, దురియన్ను, ఐస్ బేరీ, ఐస్ బీను, లంగడా అండి ఇలాంటివి రావు కొన్ని కొన్ని. వాళ్ళు అంటే రావు అని మనం స్పెసిఫిక్గా చెప్తాం, కావాలి అనుకుంటే వేస్తామండి. మనం లంగడా అంటే మామిడి వెరైటీ కాదండి, కాదు లాంగూన్ అనేది ఒక వెరైటీ ఉందండి. మన లంగూన్ చెప్పాలి, లంగడా అని చెప్పి లాంగూన్ అది మనకి రావండి ఫ్రూటింగ్. అది వెస్టర్న్ ఘాట్స్ అంటే మనకి కొడైకెనాల్ కోల్డ్ కోల్డ్ వెస్టర్న్ గైడ్స్ అంటే మనకి వెదర్ చల్లగా ఉండి కొండలు ఉన్న ప్రదేశంలో వస్తాయండి, అవి మనకి రావండి. సరే ఏదైతే ట్రాపికల్ గా మీరు మన దగ్గర సక్సెస్ అయినా అదే ఇస్తామండి మనం. అంతే తప్ప మనకి రాని ఒకవేళ రావు మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు ప్రిపేర్ మీ అంటే మీ సజెషన్ కూడా తీసుకుంటాం. అంటే ఒకవేళ మీకు ఏమన్నా ఒపీనియన్ ఉందనుకోండి, నాకు పునశ్చెట్లు ఇన్ని కావాలి, మంగిన బిల్ చెట్లు ఇన్ని కావాలి అనుకున్న దాన్ని కూడా మనం మాడిఫికేషన్ చేస్తాం. అంటే మనకి ఇది రాదు అని మనం సజెస్ట్ చేస్తామండి. ఒకవేళ కాదు మనం ఒక చెట్టు వేసుకుందాం ఇష్టం అనుకుంటే కూడా మేము దాంట్లో బెస్ట్ క్వాలిటీ మనం ఇస్తామండి. ప్లాంట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మీ దగ్గర ఉంది. ఉందండి. ఇంకో ప్రాబ్లం వస్తుంది సార్, ఇప్పుడు రెండు చెట్లు మూడు చెట్లు కావాల్సి లేదంటే టెర్రస్ గార్డెన్ లేదంటే ఇంట్లో ఉన్న వెనకాల వేసుకోవడానికి లేదా వాళ్ళ పొలంలో రెండు మూడు మొక్కలు వేసుకోవడానికి బాగా ఎంక్వైరీస్ వస్తున్నాయి మనకి. అవునండి అవును. ఇప్పుడు మీరు చెప్పిన థాయిలాండ్ వెరైటీ ఉంది, ఈ నాకు రెండు మొక్కలు కావాలి, నేను ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఉంటా, అది నాకు అవైలబుల్ అక్కడెక్కడ ఉండవు మీ దగ్గరే ఉంది, దాని పరిస్థితి సార్ ఎలాగ తీసుకోవటం? మనం అంటే యాక్చువల్గా అంటే ఈ తెలంగాణ ఏపీ అయితే మనం బస్కి ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు మీ విజయవాడ ఉంది సార్, మీ విజయవాడ ఉంది, మీ విజయవాడ అంటే మనం ఏం చేస్తామంటే మాకు విజయవాడ, సత్తెనపల్లి ఇలా బళ్ళు వెళ్తూ ఉంటాయండి. ఒక మొక్క అంటే ఎలా అంటే సార్ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సార్, మా ఊరు నుంచి మేము ప్లాంట్
డిస్పాచ్ చేయాలంటే మాకు 20 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ ఇక్కడ నుంచి. మీరు 2 మొక్కలు చెప్పారనుకోండి సార్, మేము ఒక పూట అంత పని మనం దాని మీద డిపెండ్ చేయాలండి. దానివల్ల మనకి కుదరట్లేదు సార్, మనకంటే ఇప్పుడు సీజన్ టు సీజన్ అండి. ఇప్పుడు మనకి ఒక 10 ఇప్పుడు అంతా మామిడి గ్రాఫ్టింగ్ సీజన్ అండి. ఇప్పుడు నేనే చూసుకుంటాను, దానికి ట్యాగింగ్ కట్టాలండి, దానికి నీళ్లు చూసుకోవాలి, మా వాళ్ళు కొట్టేరలే చూసుకోవాలి పొద్దున్నే. ఇప్పుడు మామిడి మొక్క ఎలా అంటే గ్రాఫ్టింగ్ చేశాక అండి దానికి కంపల్సరీ వాటర్ చేయాలండి. ఏ రోజు చేయకపోతే ఆ రోజు అది ఏమవుద్దంటే కొమ్మిండిపోద్దండి. ఎన్ని రోజులు చేయాలండి ఇట్లా గ్రాఫ్టింగ్? అలా ఇంచుమించు మీకు నెల 15 రోజులు చూసుకోవాలండి, కంపల్సరీ డైలీ చూసుకోవాలండి. గ్రాఫ్టింగ్ అటాక్ కాదు, మనకి చిగురు వచ్చాక ఆ చిగురు పెయిన్ తినకుండా మనం రోజిడిసి రోజు మందు కొట్టించుకోవాలండి దగ్గర కూర్చోబెట్టుకుని. ఇందులో ఏది జరగకపోయినా 3 నెలల వరకు దాన్ని కేర్ ఎలా చూసుకోవాలి, చంటిపిల్లగా చూసుకోవాలి. 3 నెలల తర్వాత ఆకు ముదిరింది అనుకోండి, ఇంక మనకు దానికి సంబంధం లేదు, మనం ప్యాకెట్ మార్చుకోవచ్చు, మన ధైర్యంగా ఉండొచ్చు. ఈ 3 నెలలు కూడా మనకి కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఇది దీనివల్ల ఏమవుతుందంటే సార్, 1-2 మొక్కలు నాకు ఇంట్రెస్ట్ అండి పంపించడం. ఎందుకంటే మీకు ఒక మొక్క పంపించాను అనుకోండి సార్, మీ నుంచి ఇంకోళ్ళు వస్తారు, ఇంకొకళ్ళ నుంచి ఇంకోళ్ళు వస్తారు, ఆ బిజినెస్ పెరుగుద్దండి. కాకపోతే నాకు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ వెళ్ళి అక్కడ మొక్కలు మనం అలా ఇది చేసేటట్టు నాకు ఒక పూట పోతుంది సార్. నేను యావరేజ్ రేట్లు ఇచ్చాను, నేను ఎక్కువ రేట్ వేసుకోను సార్, నేను ట్రాన్స్పోర్ట్ నేనే 1 మొక్క 2 మొక్కలు అయితే నేనే వెళ్ళి ఇస్తాను పర్సనల్గా. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా నేను వదిలిచాను, ఓన్లీ అక్కడ షిప్మెంట్ మీకు ఏదైతే ఉందో అదే తీసుకుంటాను. కానీ ట్రాన్స్పోర్ట్ ఒక 10-15-20 ఏమన్నా ఒక 4-5 కలిసి ఒక 25-30 మొక్కలు తీసుకుంటానంటే నేను అరేంజ్ చేసి పెడతాను. 10-15 మొక్కలు అరేంజ్ చేస్తానండి నేను, మన్నాడు 3వ రోజు 4వ రోజు నాకు కన్వీనియంట్, వారంలో 1 వీక్లో నేను అరేంజ్ చేసి పెట్టేస్తాను.